మీలో ఒక్కడిగా నన్ను గుర్తించండి. ఎన్నికల్లో గెలిపిస్తే తాను ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని తూచా అమలు చేస్తా. గ్రేటర్ విశాఖలో 65వ వార్డుకి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తా. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు కేబుల్ మూర్తి వార్డులోని బానోజీ కాలనీలో జరిగిన సమావేశంలో బొడ్డు నరసింహ పాత్రుడు మాట్లాడుతూ వార్డు సమగ్ర అభివృద్ధికి పాటు పడతానని చెప్పారు. తాను గెలిచిన మరుక్షణమే వార్డు అభివృద్ధిపై దృష్టి పెడతానని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్ది శంకర్ రెడ్డి మద్దాల అప్పారావు ఎన్ఎస్ఎన్ రెడ్డి వార్డు పరిశీలకులు పిట్ట ప్రకాష్ రెడ్డి తుంపాల తాతారావు నాగిశెట్టి శ్రీనివాస్ ఇరోతి గణేష్ ఫని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చి ఈ విధంగా ఈ గంట సేపు ఉన్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఎలక్షన్లు వచ్చాయి, ఓట్లాడడానికి వస్తారు. వచ్చేటప్పుడు ఏదో తప్పులు చెప్తాం, మళ్ళా ఎలక్షన్ అయిపోద్ది, రిజల్ట్ వస్తుంది, మళ్ళా ఆ కబుర్లన్నీ కూడా నలిమి అయిపోతాయి, మళ్ళా ఎవరు కూడా దీని మీద శ్రద్ధ ఉండదని చెప్పి చెవులలో కొరుక్కుంటూ ఉంటారు కామన్గా. ఇవన్నీ ప్రతి ఒక్కరు చెప్పిన మాటలే. ఎలక్షన్కి వచ్చినప్పుడు బోర్డు కబుర్లు చెప్తారు, తర్వాత ఎవరు మనిషి కనిపించరు అని కంపల్సరిగా ఆ చెప్పుకోవడంలో నేను ఒకరిని కూడా, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఎక్కడో దగ్గర మార్పు జరగాలి, ఏదో కారణం వల్లనే మార్పు రావాలి. ఒకసారి దయచేసి ఎవరు మాట్లాడకపోతే ఎలక్షన్లు వస్తుంటాయి, ఓట్లు వేస్తుంటారు, గెలిచినోడు గెలుస్తాడు, ప్రభుత్వం జరుగుతూ ఉంటాయి, మన పాటలు మన పాటలే అని అనుకొని ప్రతిసారి కూడా అలాగే చెవులు కొరుక్కుంటే మరి ఎప్పుడు మారుతుంది? దయచేసి సోదరి సోదరి ఉన్నారా, ఖచ్చితంగా నేను ఆ వార్డు నుంచి ఈ వార్డుకి వచ్చిన దగ్గర నుంచి నేటికి 10 నెలలు పూర్తయ్యి 11 నెలలు అడుగు పెట్టాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వచ్చేటప్పుడు అనుకున్నాను ఈ వార్డు ప్రజల కొట్ట, పనులు మాత్రం పాత. పనులు ఎక్కడైనా డ్రైనేజు, రోడ్డు, మెట్లు, వాటరు, లైట్, అంగన్వాడీ సెంటర్లు, ఇవి తప్ప మరొకటేమి అడగరు. మీ ఇంట్లో భోజనం అడగరు ఎవరు కూడా, ఏ ఇంట్లోకి ఏ నాయకుడు భోజనం పెట్టవలసిన పని లేదు, అలా అడగరు కూడా. ఆ పరిస్థితి కూడా ప్రజలకు రాకూడదని కోరుకోవాలి ఎవరు కూడా. ఈ పనులు ఎక్కడైనా ఒకటే, కాబట్టి చేసే చిత్తశుద్ధి ఉండాలి. చేసేవాడికి ఎక్కడైనా ఒకటే అని ఉద్దేశంతో ఈ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డులో వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నన్ను సగౌరవంగా ఆహ్వానించినందుకు వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక్కరింటికి నీరు వస్తుంది అంటే ఆ రోజు ఆ మహానుభావుడు గుంటపక్కల మల్లేశ్వరరావు గారే. చాలా మందికి తెలియదు గుంటపక్కల మల్లేశ్వరరావు గారు ఈ కొండ మీద ఓ ట్యాంక్ కట్టించడానికి ఆయన పెట్టిన ప్రపోజలే ఆ రోజు ఎమ్మెల్యేగా అయినటువంటి తిప్పల గురుమూర్తి రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేయడం, ఈ పరిసర ప్రాంతాల్లో నీటికి ఇబ్బంది లేకుండా చేశారు. ఆ రోజు మల్లేశ్వరరావు గారు మీ అందరూ తెలుసు, మరి మా కులంలోనే మా చాలా తక్కువ మంది ఉంటాం, కానీ మా ఈ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవ్వరు కూడా మీ విశ్వబ్రాహ్మణానికి చూడకుండా ఒక మల్లేశ్వరరావు ఒక మంచి వ్యక్తి ఆయన గెలిపించుకోవాలని చెప్పి మీ మంచి మనసుతో అందరూ కలిపి ఈ ఒక్కరే కాదు ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాం. కనుక నేను గునా శ్రీను తర్వాత నుంచి వ్యాన్లు మన ఆటో ఇది చాలా మంది అందరూ నాయుడు అందరు పేరున కూడా మా అందరం ముందున్నటువంటి మా సోదరిమణులు అందరూ కూడా ఆ రోజు ఏ విధంగా ఏదైతే మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు కానీ లైట్లు కానీ అన్నీ చేసుకోగలిగాం. ఇప్పుడు దయచేసి మీ అందరూ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తించుకోవాలి, ఎక్కువ మాట్లాడలేను. ఇవాళ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, స్థానికంగా ఎంపీ సత్యనారాయణ గారు ఉన్నారు.